அலஹம்துலில்லாஹ் பிரச்சுக்கு மஹாசிலரா. அஸ்ஸலாமு அலைக்கும் வரஹ்மத்துல்லாஹி வரகாத்து. அவுஸ் பில்லாஹி மினஷ் ஷைத்தானிர் ரஜீம். பிஸ்மில்லாஹிர் ரஹ்மானிர் ரஹீம். தல்லாஹி லகத அர்ஸல்னா இலா உமமின் மின் கப்லிக ஃபஸய்யன லஹும் அஷ்ஷைத்தானு அமலஹும் ஃபஹுவ வலியுஹுமுல் யௌம வலஹும் அஸாபுன் அலீம். ரப்பி ஷ்ரஹ்லி ஸத்ரி வயஸ்ஸல்லி அம்ரி வஹ்லுல் உக்தத்தம் மின் லிஸானி யஃப்கஹு கௌலி. ரப்பி ஜித்னி இல்மா. சுபஹானக லா இல்ம லனா இல்லா மா 'அல்லம்தனா இன்னக அந்தல் அலீமுல் ஹகீம். நேரு முந்துகா மனந்தரி சிருஷ்டிகர்த்த பரம பவித்ருடையினட்வண்டி அல்லாஹ் சுபஹானஹு தஆலாக்கு கிருதஜ்ஞதலு அர்ப்பிஞ்சுகுண்டுன்னானு. அல்ஹம்துலில்லாஹ் அல்ஹம்துலில்லாஹி ரப்பில் ஆலமீன். அல்லாஹ் சுபஹானஹு தஆலா மானவுலந்தரிக்கீ மார்கதர்சகத்வங்கா மானவுலந்தரிக்கீ காருண்யமூர்த்திகா பம்பினட்வண்டி அந்திம தைவ பிரவக்த முஹம்மத் ஸல்லல்லாஹு அலைஹி வஸல்லம் பை தருத் வஸலாம். அல்லாஹும்ம ஸல்லி அலா முஹம்மதின் வஅலா ஆலி முஹம்மதின் கமா ஸல்லைத அலா இப்ராஹிம வஅலா ஆலி இப்ராஹிம இன்னக ஹமீதும் மஜீத். அல்லாஹும்ம பாரிக் அலா முஹம்மதின் வஅலா ஆலி முஹம்மதின் கமா பாரக்த அலா இப்ராஹிம வஅலா ஆலி இப்ராஹிம இன்னக ஹமீதும் மஜீத். பிரேக்ஷக மஹாசீலரா, ஷைத்தான் மானவுலனு ஏ விதங்கா தப்புதாரி பட்டிஸ்தாடு அனேட்டட்வண்டி விஷயாண்ணி గత ఎపిసోడ్లో మనం విన్నాము. సమాజ సంస్కరణ జరగాలి అంటే శైతాన్ చేష్టలను మనం పక్కకు పెట్టాలి, శైతాన్ యొక్క ఎత్తులను చిత్తు చేయాలి. అప్పుడే మనం మన సమాజాన్ని సంస్కరించుకోగలం. శైతాన్ ఎంతో అందముగా మనిషిని బోల్తా పడవేస్తాడు. కనీసం మనకు తెలియను కూడా తెలియదు శైతాన్ మనలను అధర్మ మార్గం వైపుకు తీసుకెళ్తున్నాడన్న విషయం. చివరికి మార్గభ్రష్టత్వం వైపుకు నడిపించటమే కాకుండా శాశ్వత నరక యాతనకు బలి చేస్తాడు శైతాన్. ఈ శైతాన్ ఎలాంటివాడు? అల్లా సుబ్హానహు తాలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్పడం జరుగుతుంది. సూర్య అన్నహల్ 16:63 తాల్లాహి అల్లా సాక్షి లఖద్ అర్సల్నా ఇలా ఉమమిన్ మిన్ ఖబ్లిక. ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం గతించిన జాతుల వద్దకు కూడా మేము మా ప్రవక్తను పంపి ఉన్నాము అని అల్లా సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్పడం జరుగుతుంది. ఫజగ్యర లహుము షైతాను అమాలహుం, కానీ షైతాన్ వారి దుష్కర్మలను వారికి అందమైనవిగా చేసి చూపాడు. నేడు ప్రస్తుత మానవ జాతిని ఎలాగో మార్గభ్రష్టులుగా చేశాడు, ఎంతోమందిని అధర్మ మార్గంలో నడిపిస్తున్నాడు. కానీ అల్లా సుబ్హానహు తాలా ఇప్పుడు విషయం చెప్పటం లేదు. ఇప్పుడైతే ఎలాగో శైతాన్ పనిచేస్తున్నాడు, కానీ అప్పుడు కూడా పూర్వకాలంలో కూడా మొట్టమొదటి మానవుడు ఆదమ్ అలైహిస్సలాం పుట్టిన దగ్గర నుండి మానవులకు శత్రువుగా నిలబడ్డాడు ఈ శైతాన్. అప్పటి నుండి ఇప్పటి వరకు మానవులను రుజుమార్గం నుండి వైదొలగిస్తూనే ఉన్నాడు. తమ దుష్కర్మలు తమకు అందమైనవిగా చేసి చూపించాడు. ఎప్పుడు? పూర్వపు జాతుల వద్దకు మేము మా ప్రవక్తల్ని పంపినప్పుడు, ఆ ప్రవక్తలు ఆ సందేశాన్ని ఆ జాతి ప్రజలకు ఇచ్చినప్పుడు, ఆ యొక్క సమయంలో కూడా శైతాన్ ఏ విధంగా నా సందేశాన్ని నేను మానవ జాతి వద్దకు పంపించాను, అదేవిధంగా శైతాన్ కూడా తన యొక్క ఎత్తుని అక్కడ వేస్తూనే వచ్చాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ అల్లా సుబ్హానహు తాలా దైవ ప్రవక్త ముసలాసుల వారితో, నేటికి కూడా ఆ శైతాన్ ఈ మానవుల్లో కొందరికి స్నేహితుడిగా ఉన్నాడు. మానవుల్లో కొందరికి స్నేహితుడిగా ఉన్నారు. ఎవరైతే శైతాన్ని తమ స్నేహితుడిగా చేసుకున్నారో వారే ఇటువంటి నీచమైనటువంటి పనులకు దిగజారేవారు, చెడు పనులు చేసేవారు, చెడులకు బానిసలయ్యేవారు, ప్రపంచంలో అశాంతిని స్థాపించేవారు, ప్రపంచం నాశనమైపోయినా పట్టించుకోకుండా తమ కామ వాంఛలు తమ సుఖాల కోసమే జీవితం గడిపేవారు. ఇటువంటి వారికి స్నేహితుడుగా ఆ యొక్క శైతాన్ వీరి మధ్యనే ఉన్నాడు. దైవం అంటున్నాడు ఈ యొక్క వాక్యములో అల్లా సుబ్హానహు తాలా మరొక విషయం కూడా తెలియజేస్తున్నాడు. ఏమిటది? వలహుం అజాబున అలీం. ఏ ప్రజలైతే శైతాన్ని తమ స్నేహితులుగా చేసుకున్నారో అటువంటి వారికి అతి బాధాకరమైనటువంటి భయంకరమైనటువంటి నరకం సిద్ధం చేయబడి ఉన్నది అనేసి అల్లా సుబ్హానహు తాలా ప్రవక్త ముసలాసుల వారితో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ
మనం పరిశీలించినటువంటి విషయాలు మూడు విషయాలు. ఒకటి, అల్లా సాక్షిగా, తాల్లాహి అల్లా సాక్షిగా, ఓ ప్రవక్త ఇప్పుడు నీ వద్దకు మేము అంతిమ దైవ గ్రంథాన్ని పంపించటం, ఈ జాతి వద్దకు నిన్ను ప్రవక్తగా పంపించటం జరిగింది. కానీ నీకు పూర్వం కూడా మేము ఎన్నో జాతుల వద్దకు మేము మా ప్రవక్తని పంపాము. అప్పుడు కూడా షైతాన్ వారికి స్నేహితుడుగా ఉన్నాడు, ఇంకా వారి ద్వారా దుష్కర్మలు చేయించేవాడు, ఇంకా ఆ యొక్క దుష్కర్మలు వారికి అందమైనవిగా చేసి చూపించాడు అనేసి అల్లా సుబ్హాన తాలా ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. ఆ యొక్క జాతులలో ఒక జాతి, దానిని గురించి సూర్య అలరాఫ్ 7:80 వలూతన్ ఇజ్ఖాల ఖౌమిహి అతతునల్ ఫాహిషత మా సబఖకుం బిహి మిన్ అహదిమ్ మినల్ ఆలమీన్. దైవం సెలవిస్తున్నాడు, మేము లూత్ అలైస్సలాంను ఒక జాతి వద్దకు పంపాము. లూత్ అలైస్సలాం దైవంచే పంపబడినటువంటి ఒక ప్రవక్త. లూత్ అలైస్సలాం, ఈ లూత్ అలైస్సలాంను ఒక జాతి వద్దకు ఆ దైవం పంపించటం జరిగింది. అతను తన జాతి వారితో, ఆ యొక్క జాతి ప్రజలతో ఈ విధంగా అన్నారు. ఏమన్నారు? అతతూనల్ ఫాహిషత, ఇంత సిగ్గుమాలిన పనికి మీరు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం ఈ లోకంలో ఇలాంటి సిగ్గుమాలిన పని ఎవరూ చేయలేదే అనేసి లూత్ అలైస్సలాం ఆ జాతి ప్రజలను అడుగుతూ వారిని ఇలాంటి నీచపు పని, ఏమిటా నీచపు పని పరిశీలిద్దాము, ఇలాంటి నీచపు పని మీకు పూర్వం ఏ జాతి వారు కూడా ఇలాంటి నీచపు పని చేయలేదే, ఇంత నీచమైనటువంటి పనికి మీరు పాల్పడ్డారేమిటి అనేసి లూత్ ఆ జాతి ప్రజలను అడగటం జరుగుతుంది. అసలు లూత్ అలైస్సలాం ఎవరు అంటే, లూత్ అలైస్సలాం హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం వారు కూడా, వీరు ఒక గొప్ప ప్రవక్త, హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం యొక్క సోదరుని కుమారుడు. ఈ లూత్ అలైస్సలాం హజరత్ ఇబ్రాహీం అలైస్సలాంను విశ్వసించిన వారే. హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం దైవ ప్రవక్త అనేటటువంటి విషయాన్ని అంతకుముందు విశ్వసించినటువంటి ఒక విశ్వాసి. ఇబ్రాహీం అలైస్సలాం యొక్క సందేశాన్ని విని విశ్వసించినటువంటి లూత్ అలైస్సలాంను ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క స్థిరత్వం, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క త్యాగం ఆచరణను చూసి అల్లా సుబ్హాన తాలా ఆయన్ను ఒక ప్రవక్తగా ఎన్నుకోవటం జరిగింది. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచివారిని మాత్రమే తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు అల్లా సుబ్హాన తాలా. వీరిలో ఉన్నటువంటి విశ్వాసంని చూసి అల్లా సుబ్హాన తాలా వీరిని ఒక ప్రవక్తగా ఎన్నుకొని వీరిని ఒక ప్రాంతానికి పంపాడు. ఆ ప్రాంతం జోర్దాన్కి బైతుల్ మస్జిద్కి మధ్యనున్న ప్రాంతము. ఈ ప్రాంతాన్ని సద్దూమ్గా పిలువబడేవారు. సద్దూమ్ అనేటటువంటి ఒక గ్రామము, ఆ గ్రామవాసుల వద్దకు, జోర్దాన్కి బైతుల్ మస్జిద్కి మధ్య ఉన్నటువంటి ఈ గ్రామము సద్దూమ్గా పిలువబడేది. సద్దూమ్ అనేటటువంటి ఈ గ్రామానికి లూత్ అలైస్సలాంను ఒక దైవ ప్రవక్తగా చేసి అల్లా సుబ్హాన తాలా ఆ యొక్క జాతి వద్దకు పంపటం జరిగింది. సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హాన తాలా హజరత్ లూత్ అలైస్సలాంను సద్దూమ్ అనేటటువంటి గ్రామానికి ప్రవక్తగా నియమించి పంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి జాతి ప్రజలకు లూత్ అలైస్సలాం మొట్టమొదట ఒక ప్రశ్న అడిగారు. ఏమిటా ప్రశ్న? అతతూనల్ ఫాహిషత, మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడ్డారేమిటి? మా సబఖకుం, మీకు పూర్వం ఏ జాతి కూడా ఇంత సిగ్గుమాలిన పని చేయలేదే అంటూ ఆ యొక్క ప్రశ్నతో ఆ యొక్క జాతి ప్రజలకు సందేశం మొదలుపెట్టారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ యొక్క ప్రజలు ఆ సిగ్గుమాలిన పని ఏమిటంటే స్వలింగ సంపర్కం. పురుషులు తమ కామాన్ని పురుషుల వద్ద తీర్చుకునేవారు, స్త్రీలను వదిలిపెట్టి పురుషులు పురుషులతో కామవాంఛలు తీర్చుకునేవారు. అంతటి నీచానికి దిగజారిపోయిన ఆ జాతి వద్దకు లూత్ అలైస్సలాం పంపించబడ్డారు. లూత్ అలైస్సలాం అక్కడికి వెళ్ళి ఆ జాతి ప్రజలకు సందేశం ఇవ్వటం ప్రారంభించారు. వాళ్ళు ఏ నీచపు అలవాటుకు గురైపోయారో ఆ నీచపు అలవాటు నుండి వారిని బయటికి తీయటానికి
వారిలో దైవభీతికి సంబంధించినటువంటి అనేక విషయాలు వారికి తెలియచేస్తూ, మీరు దైవానికి భయపడండి, దైవానికి భయపడి ఈ సిగ్గుమాలిన పని మీరు మానేయండి. ఒకవేళ మీరు ఈ సిగ్గుమాలిన పని మీరు మానేయవేయకపోతే దైవం మీకు వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు అని లూత్ అలైహిస్సలాం సద్దూం గ్రామానికి చెందినటువంటి గ్రామవాసులకు సందేశం ఇవ్వటం ప్రారంభించారు. ఆ తర్వాత సూర్యలరాఫ్ 7:81 మనం పరిశీలించినట్లయితే, ఇన్నకుం లత తూన రిజాల షహరతం మిందు నిన్నిసా, అయ్యో మీరు స్త్రీలను వదిలి పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా, ఎంత నీచమైన పనిది. ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి వఖలఖ మిన్హా జౌజహ, అతని శరీరములోని ప్రక్కటెముక నుండి, ఎడమ వైపు ప్రక్కటెముక నుండి స్త్రీని సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు స్త్రీని? సూర్యరూ 30:21 అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం తెలియచేశాడు? ఒమిన్ ఆయాతిహి అన్ ఖలఖకుమ్ మిన్ అన్ఫుసికుమ్ అజ్వాజన్ లితస్కునూ ఇలైహా వజఅల బైనకుమ్ మవద్దతం వరహ్మ, మేము మీ జాతిలో నుండే మీ కొరకు భార్యలను సృష్టించాము. ఎందుకు సృష్టించాము అంటే, మీరు వారి వద్ద ప్రశాంతతను పొందటానికై మేము మీ మధ్య ప్రేమను దయాభావాన్ని పెంపొందింపజేశాము, ప్రేమను దయాభావాన్ని పొందుపరిచాము స్త్రీ పురుషుడి మధ్య. ఎందుకు? పురుషుడి కోసం స్త్రీని, స్త్రీ కోసం పురుషుణ్ణి ఆ దైవం సృష్టించి వారిద్దరిని ఒక జతగా, జౌజ్, జంటగా చేసి అల్లాహ్ సుబ్హానహు వ తాలా భూమి మీదకి పంపిస్తే, మానవులకు బద్ధశత్రువైనటువంటి షైతాన్ ధూమ్ గ్రామానికి చెందినటువంటి ఆ జాతిని ఎంత నీచముగా దిగజార్చాడంటే, లూత్ అలైహిస్సలాం అంటున్నారు, ఇన్నకుమ్ లతూనర్రిజాల షహవతం మిందూనిన్నిసా, అయ్యో మీరు స్త్రీలను వదిలి పురుషులతో కామవాంచ తీర్చుకుంటున్నారా, బల్ అంతుమ్ ఖౌమున్ ముస్రిఫూన్, అసలు మీరు మరీ బరి తెగించి వ్యవహరిస్తున్నారేమిటి. ఇక్కడ లూత్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజల్లో ఉన్నటువంటి చెడును ఈ సూర్య అలారాఫ్లోని 7:81 తెలియజేయటం జరిగింది. వారు స్త్రీలను వదిలి పురుషులతో కామ వాంఛను తీర్చుకుంటున్నారు. అప్పుడు లూత్ అలైహిస్సలాం అడిగినటువంటి ప్రశ్నకు వారి దగ్గర ఏ సమాధానము లేదు. వారు ఏ సమాధానము ఇవ్వలేక ఆ గ్రామములో ఉన్నటువంటి పురుషులు ఏ నీచపు పద్ధతికి అలవాటు పడిపోయారో వారు సమాధానం ఇవ్వలేక సూర్య అలారాఫ్ 7:82 ఈ విధంగా అంటున్నారు, వమా కాన జవాబ ఖౌమిహి, లూత్ అలైహిస్సలాం ప్రశ్నకు ఆ జాతి ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం ఇదే. ఏమిటది? ఇల్లా అన్ ఖాలు అఖ్రిజూహుమ్ మిన్ ఖరియతికుమ్, వీళ్లను మీ గ్రామం నుండి వెళ్ళగొట్టండి. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేనటువంటి ఆ జాతి ప్రజలు ఏమంటున్నారు? వీరిని మీ గ్రామం నుండి వెళ్ళగొట్టండి అని ఆ గ్రామవాసులందరినీ కూడా రెచ్చగొట్టడం జరుగుతుంది. అక్కడ ఇన్నహుమ్ ఉనాసుయ్యతతహరూన్, వీళ్ళు మహాపవిత్రులట, వీరు తమ కోరికను స్త్రీల దగ్గర తీర్చుకునేవాళ్ళు. మహాపవిత్రులట, పురుషులు పురుషుల దగ్గర కామవాంఛను తీర్చుకునేవారు అయిన మనల్ని వీరు నిలదీస్తున్నారు. కాబట్టి వీళ్ళు మహాపవిత్రులట. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని ఆ జాతి ప్రజలు, వీరిని ఈ గ్రామం నుండి వెళ్ళగొట్టండి అని, వీరు మహాపవిత్రులట అని వారిని ఆ గ్రామవాసులను రెచ్చగొట్టడం ప్రారంభించారు. ఎందుకంటే నీతి బాహ్యమైనటువంటి పనులకు, ఇలాంటి చెడు రుగ్మతలకు ఎన్నో సంవత్సరాల నుండి అలవాటు పడిపోయిన, దానికి బానిసలైపోయినటువంటి వారు ఆ యొక్క సంవత్సరాల తరబడి ఆ నీచపు పని చేస్తూ 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 చివరికి ఆ పని వారికి మంచి పనిగా వారి కళ్ళకు కనిపిస్తుంది. ఎవరైనా ఒక పుణ్యాత్ముడు, ఒక ప్రవక్త, ఒక మంచి వ్యక్తి వచ్చి ఇది తప్పు, ఇలా చేయకూడదు అంటే వారికి ఒక వింతగా తోస్తుంది. చెడు పని మంచిదిగా తోస్తుంది, మంచి కార్యము అదొక వింతగా వారికి తోస్తుంది. కాబట్టి వారు ఆ లూత్ అలైహిస్సలాంను
తమ గ్రామము నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వారు ఏ నీచపు అలవాటుకు గురయ్యున్నారో ఆ నీచపు అలవాటు నుండి వారించేందుకై లూత్ ప్రవక్త అక్కడికి పంపించబడ్డారు. కాబట్టి ఆ లూత్ ప్రవక్తని ఆ జాతి ప్రజలు తమ గ్రామం నుండి వెళ్ళగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది సూర్యాల అరాఫ్ 2:82 మనం పరిశీలించాం. ఇక్కడ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరి చేతులలో విశ్వ సామ్రాజ్యాధికారం ఉన్నదో, ఈ ఒక్క మానవ జాతినే కాదు భూమిపై ఆకాశాలలో ఉన్నటువంటి వేలాది జీవరాశులను సృష్టించినటువంటి, ఇంకా సర్వ సృష్టిని సృష్టించి నడిపించేటటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా మానవులను ఏ ఉద్దేశంతో పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని పక్కకు పెట్టి షైతాను వలలో పడిపోయి జీవించేటటువంటి ఈ జాతి వద్దకు ప్రవక్తను పంపించినా కానీ ఆ జాతి ప్రజలు ఆ ప్రవక్త యొక్క మాటలను వ్యతిరేకించారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం చేశాడు? సూర్యహూద్ 11:77 వలమ్మా జాఅత్ రుసులునా లూతన్, మేము పంపిన దూతలు లూత్ వద్దకు వచ్చినప్పుడు వారి రాకపై లూత్ అలైహిస్సలాం దుఃఖపడ్డాడు, లోపలే బాధపడటం మొదలెట్టారు. ఇది చాలా గడ్డు రోజు అని భావించారు. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి దైవదూతలు దేవుని తరపున శాపాన్ని తీసుకొని వచ్చినటువంటి దైవదూతలు. ఏ జాతి అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రతి జాతికి ఒక గడువు అంటూ ఇస్తాడు, ఆ గడువు పూర్తి అయ్యేంత వరకే ఆ తర్వాత దేవుడు తన దూతల్ని పంపించి ఆ యొక్క జాతి జాతిని తుద ముట్టిస్తాడు, సర్వనాశనం చేసేస్తాడు. వారు పాల్పడినటువంటి ఈ చెడు చేష్టల నుండి వారించేందుకై ప్రవక్తలను పంపించాడు, లూత్ అలైహిస్సలాంని పంపించాడు. ప్రవక్త లూత్ అలైహిస్సలాం వెళ్ళి సందేశం ఇచ్చారు. లూత్ అలైహిస్సలాం యొక్క సందేశాన్ని వారు తిరస్కరించారు. తిరస్కరించడమే కాకుండా పైపెచ్చు ఏమంటున్నారు, వీళ్ళు పవిత్రులట, మనమేదో అపవిత్రులమట, ముందు వీరిని మన గ్రామం నుండి వెళ్ళగొట్టండి. అసలు దేవుడు సర్వలోకాల సృష్టికర్త పరమ పవిత్రుడైన అల్లా డైరెక్ట్ దైవదూతల్ని పంపించాడు. దైవదూతలు వచ్చారు, లూత్ అలైహిస్సలాం ఇంటికి వచ్చారు. లూత్ అలైహిస్సలాం ఇంటికి రాగానే వారు వచ్చిన ఆకారం, వారు ఎలా వచ్చారు అంటే మీసాలు కూడా పూర్తిగా మొలవనటువంటి యవ్వనస్తులుగా, పురుషులు యవ్వనస్తులుగా ఆ దూతలు ఆ జాతి వద్దకు రావటం జరిగింది. లూత్ అలైహిస్సలాం ఇంటికి రావటం జరిగింది. ఇది చూసినటువంటి ఆ యొక్క లూత్ అలైహిస్సలాం ఎవరో బంధువులు, బహుశా దూరపు బంధువులు కావచ్చు, వీరు మా ఇంటికి వచ్చారు అని భావించారే తప్ప దైవదూతలే వచ్చారు అని లూత్ అలైహిస్సలాముకి తెలియదు, వారు గ్రహించలేకపోయారు. ఇంకా దైవదూతలు కూడా మొదట్లోనే మేము దేవుని తరపు నుండి వచ్చినటువంటి దైవదూతలము అన్న విషయాన్ని దైవదూతలు కూడా లూత్ అలైహిస్సలాంకు తెలియచేయలేదు. సూర్యహూద్ 11:77 ప్రకారం ఎప్పుడైతే దైవదూతలు లూత్ అలైహిస్సలాం ఇంటికి వచ్చారో అప్పుడు లూత్ అలైహిస్సలాం తన బంధువులు ఎవరో తన ఇంటికి వచ్చినట్టుగా అనుకుని, అయ్యో ఎంతో గడ్డు కాలం, ఎంతో గడ్డు రోజుది అని లోపలే బాధపడ్డారు. నాకంటూ ఇక్కడ ఏ బలగం లేదే, ఒకవేళ నాకంటూ ఏదైనా బలగం ఉంటే నేను నా ఇంటికి వచ్చిన అతిథుల్ని కాపాడుకునేవాణ్ణి అని బాధపడ్డారు. ఇంతలోనే తన ఇంటికి ఎవరో ఇద్దరు యవ్వనులు వయసులో ఉన్నటువంటి కుర్రవాళ్ళు వచ్చారు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ లూత్ అలైహిస్సలాం యొక్క జాతి ప్రజలు, సద్దూం జాతి ప్రజలు వెంటనే తమ కామ వాంఛనను అందమైన ఆ పురుషులతో తీర్చుకుందామని పరిగెత్తుకుంటూ లూత్ అలైహిస్సలాం ఇంటికి వచ్చారు. లూత్ అలైహిస్సలాం ఇంటికి వచ్చి ఈ విధంగా అంటున్నారు, ఐ లూత్, నీ ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క యవ్వనులు పురుషులను మాకు ఒప్పజెప్పు అనేసి ఆ జాతి ప్రజలు అంటున్నారు. అప్పుడు లూత్ అలైహిస్సలాం అంటున్నారు, సూర్యహూద్ 11:78 లూత్ అలైహిస్సలాం అంటున్నారు, ఓ జాతి ప్రజలారా, ఓ జాతి ప్రజలారా, వారిని వదిలిపెట్టండి, వారు మా అతిథులు, నన్ను అగౌరవపరచకండి, కావాలంటే నా కూతుర్లు ఉన్నారు, వారితో వివాహం చేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం గడపండి. అంటే ప్రతి ప్రవక్త కూడా ఆ జాతికి ఒక తండ్రి లాంటి వాడు, మరి ఆ జాతిలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూతురు లాంటి వాళ్ళు కాబట్టి లూత్ అలైహిస్సలాం, ఈ జాతిలో ఎందరో స్త్రీలు ఉన్నారు, వారిని వివాహం ఆడండి, వారిని వివాహం ఆడి ఆ స్త్రీల ద్వారా మీ కామ వాంఛను పూర్తి చేసుకోండి, అంతేకాని నా ఇంటికి వచ్చిన అతిథుల విషయంలో
నన్ను అగౌరవపరచకండి, వారిని అగౌరవపరచకండి, నా పరువు తీయకండి అని లూతు అలైహిస్సలాం అక్కడ ఎంత బతిమలాడటం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రజలు అంటున్నారు, సూరహూద్ 11:79 వాక్యంలో, ఓ లోత్, నీ కూతుళ్లపై మాకు ఎలాంటి హక్కు లేదు. తర్వాత అంటున్నారు, మాకు ఏది ఇష్టమో నీకు తెలుసు కదా, కాబట్టి వారిని నీవు మాకు అప్పచెప్పు అనేసి లూత్ అలైహిస్సలాంను ఆ యొక్క జాతి ప్రజలు అడిగినప్పుడు లూత్ అలైహిస్సలాం బాధపడుతూ, అయ్యో, ఈ నేడు నా దగ్గర ఒక బలగం ఉంటే నా ఇంటికి వచ్చిన అతిథుల్ని నేను కాపాడుకునేవాణ్ణే అనేసి లూత్ అలైహిస్సలాం బాధపడ్డారు. ఆ తర్వాత లూత్ అలైహిస్సలాం దగ్గరకు వచ్చినటువంటి వారు లూత్ అలైహిస్సలాంతో ఈ విధంగా చెప్పారు. సూరహూద్ 11:81 వాక్యంలో, హాలు యా లూతు ఇన్నా రుసులు రబ్బిక, ఐ లూత్, మేము నీ ప్రభు తరపు నుండి పంపబడిన వారము, ఈ నగర వాసులను నాశనం చేయటానికి ఆ దైవం మమ్మల్ని పంపించాడు, కాబట్టి నీవు తెల్లవారటానికి ముందే నిన్ను విశ్వసించిన వారిని తీసుకొని ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపో, అల్లాహ్ యొక్క శాపం వీరిపై పడుతుంది, నిన్ను విశ్వసించిన వారు అందరూ కూడా రక్షింపబడతారు, ఎవరైతే నీ సందేశాన్ని తిరస్కరించారో వారందరూ కూడా ఆ యొక్క శాపంలో సర్వనాశనమైపోతారు అనేసి తెలియజేస్తూ, నీ భార్య తప్ప ఎవరైతే విశ్వసించిన వారు నీ ఇంటి వారు ఉన్నారో వారందరినీ తీసుకుని వెళ్ళిపో, నీ భార్య తప్ప అనేసి దైవదూత లూత్ అలైహిస్సలాంతో చెప్పడం జరిగింది. ఎందుకంటే లూత్ అలైహిస్సలాం ఒక దైవ ప్రవక్త అయినప్పటికీ తన భార్య అక్కడున్నటువంటి అవిశ్వాసులు, అక్కడున్నటువంటి పురుషుల కామ వాంఛనకు వారికి మద్దతుగా నిలిచింది లూత్ అలైహిస్సలాం భార్య. కాబట్టి ఆ యొక్క శాపం నీ భార్యపై కూడా ఉంటుంది, కాబట్టి నీ భార్యను వదిలి మిగిలిన వారందరినీ కూడా తీసుకుని నువ్వు వెళ్ళిపో, వెనుతిరిగి చూసే వారిలో చేరకు, రేపు తెల్లవారక ముందే మేము రాళ్ల వర్షాన్ని కురిపించి ఈ గ్రామం మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తాము అనేసి లూత్ అలైహిస్సలాంతో చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే లూత్ అలైహిస్సలాంతో దైవదూతలు చెప్పారో అదే ప్రకారముగా లూత్ అలైహిస్సలాం తెల్లవారటానికి ముందే తమ ఇంటి వారిని తీసుకుని, తమ కూతుర్లను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ గ్రామవాసులందరిపై ఒక భయంకరమైనటువంటి రాళ్ల వర్షాన్ని దైవం కురిపించాడు. రాళ్ల వర్షానికి నాశనమైపోయారు ఆ జాతి ప్రజలు. ఈ చరిత్రలో మనకు తెలుస్తున్నటువంటి గుణపాఠం ఏమిటంటే, శైతాన్ అడుగు జాడలు ఎవరైతే నడుస్తారో వారు చివరికి సర్వనాశనమైపోతారు. మనల్ని సృష్టించిన మన దైవం మనకు చూపిన రుజుమార్గంలో ఎవరైతే నడుస్తారో వారు రక్షింపబడతారు, వారు పరలోకంలో శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని పొందుతారు. ఈ యొక్క విషయాల ద్వారా దేవుడు మనకు సత్యాన్ని గ్రహించే, ఇంకా చెడులకు దూరమై మంచికి దగ్గరవుతూ సమాజాన్ని సంస్కరించుకుంటూ మంచి జీవితం గడిపేటటువంటి భాగ్యాన్ని, ఎల్లప్పుడూ దైవ రక్షణలో ఉంటూ దైవ కారుణ్యాన్ని పొందేటటువంటి భాగ్యాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.